నేను మీకు చెప్పబోయే విషయం ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళకూడదు. రెండు రోజుల క్రితం వైజాగ్ సిటీ మీద పడ్డ ఆస్ట్రాయిడ్ గురించి మీ అందరికీ తెలుసు. మన క్యాలిక్యులేషన్స్ ప్రకారం మరో 7 రోజుల్లో ఇంకో పెద్ద ఆస్ట్రాయిడ్ దాడి చేయబోతోంది. అది వైజాగ్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో బే ఆఫ్ బెంగాల్లో పడుతుంది. 2 రోజులకు ముందు పడిన ఆస్ట్రాయిడ్ తాలూకు సైజ్ 8 చదరపు అడుగులు. ఇది 60 కిలోమీటర్ల చదరపు అడుగులు. వైజాగ్ కంటే ఇది పెద్దది. బే ఆఫ్ బెంగాల్లో ఇది పడితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంక ఈ 3 చోట్ల 1000 అడుగులకి సునామీ వస్తుంది. దానివల్ల ఏర్పడే భూప్రకంపనల వల్ల ఎన్నో కట్టడాలు నేలమట్టమవుతాయి. ఈ ఆస్ట్రాయిడ్ ఇండియా మ్యాప్ని మార్చేస్తుంది. అయితే ఇప్పుడే అందరినీ పక్క స్టేట్లకి తరలిస్తే మంచిదేమో. 8 కోట్ల మందిని ట్రాన్స్ఫర్ చేయడానికి మన దగ్గర ఉన్న రోడ్స్, రైల్వేస్, ఎయిర్లైన్స్ వీటన్నిటినీ యూజ్ చేసినా కూడా 4 రోజులు పడుతుంది. దీనికి కావలసిన పెట్రోల్ అండ్ డీజిల్ రావడానికే 2 రోజులు పడుతుంది. అది మాత్రమే కాదు, ఇలాంటి న్యూస్ బయటికి పొక్కితే ప్రజల భయం వల్ల వచ్చే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని ఆలోచించి చూడండి. దీనివల్ల ఏ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుంది? ఇది కని విని ఎరుగని పెను విపత్తు. 4 కోట్ల మంది జనాభాకి ప్రాణముఖం. తరలించడం సాధ్యం కాకపోతే 4 కోట్ల మంది చనిపోతుంటే దిక్కులు చూస్తూ కూర్చోవాలా? ఇక్కడ ఎవరో దిక్కులు చూడడానికి మీట్ అవ్వలేదు. చూడండి, ఇండియా సరిహద్దులపై ఎటువంటి దాడులు జరిగినా అది చూస్తూ మన ఊరికే కూర్చోం. ఇదే ఆ ఆస్ట్రాయిడ్కి సంబంధించిన సర్ఫేస్ మ్యాప్. దీని వెనుక భాగాన్ని గమనించారంటే అక్కడ ఒక క్రేటర్ ఉంది. ఆ క్రేటర్ ఒక నుయ్యిలాగా ఆస్ట్రాయిడ్ సెంటర్ వరకు వెళుతోంది. దాని వీకెస్ట్ పాయింట్ ఇదే. ఆ క్రేటర్లో మనం చిన్న న్యూక్లియర్ బ్లాస్ట్ చేసామంటే ఆస్ట్రాయిడ్ 2గా పగిలి భూమితో ఉన్న కాంటాక్ట్ని తప్పించవచ్చు. ఇదే సేఫ్టీ లైన్. ఈ సేఫ్టీ లైన్ని దాటడానికి ముందే మనం ఆస్ట్రాయిడ్ని బ్లాస్ట్ చేస్తే అది భూమిని కాంటాక్ట్ అవ్వడం అవాయిడ్ చేయొచ్చు. ఆస్ట్రాయిడ్ సేఫ్టీ లైన్ని దాటిందంటే దాన్ని బ్లాస్ట్ చేసి ఎటువంటి ప్రయోజనం లేదు. విల్ బి హిట్. ఆస్ట్రాయిడ్ సేఫ్టీ లైన్ని దాటడానికి ఇంకా 6 రోజులే ఉంది. ఈ 6 రోజుల్లోగా మీడియాకి పబ్లిక్కి డౌట్ రాకుండా మనం రాకెట్ని లాంచ్ చేయగలమా? చేయగలం చీఫ్. శాటిలైట్ మెయింటెనెన్స్ వర్క్ అని పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఈ మిషన్ని చేయొచ్చు. ఈ మధ్య న్యూస్లో రాకెట్ లాంచ్ గురించి రావడం రొటీన్ అయిపోయింది. చీఫ్, బ్లాస్ట్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ లెవెల్కి ఇంత పవర్ఫుల్ మిసైల్ ఇండియాలోనే లేదు. అంతెందుకు? ఏ దేశంలోనూ లేదు. పోయిన సంవత్సరం ప్రపంచ శాంతి కోసం ఐరాసాలో అన్ని దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఏ దేశము 20 కిలో టన్నుకు మించి న్యూక్లియర్ వెపన్ని ప్రొడ్యూస్ చేయకూడదని అగ్రిమెంట్ వేశారు. ఈ ఆస్ట్రాయిడ్ని బ్లాస్ట్ చేయడానికి మినిమం 200 కిలో టన్ మిసైల్ కావాల్సి వస్తుంది. చీఫ్, నాకు ప్రోటోకాల్ నుంచి బయటకు వచ్చి మాట్లాడడానికి పర్మిషన్ కావాలి. స్పీక్ ఫ్రీలీ కెప్టెన్. యుద్ధ ప్రాతిపదిక మీద కొన్ని దేశాలు బ్లాక్ మార్కెట్లో వెపన్స్ కొన్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితిలో దాని గురించి ఆలోచించొచ్చుగా. అయితే టెర్రరిస్ట్ లాగా మనము బ్లాక్ మార్కెట్ లో కొనాలా? ఆలోచించడానికి నాకు కొంచెం టైం కావాలి. దిస్ మీటింగ్ ఇస్ అడ్జర్న్డ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.